काकीनाड जिला प्रतिपाड़ नियोजकवर्ग एलूर जलाशय परशीलिंचिन जिला कलेक्टर कृतिका शुक्ला काकीनाड जिला एलेश्वर में आम एलेरु जलाशयानि मणिहंस पवर हाउस रेवेन्यू इरिगेशन अधिकारलतो कलिसी परिशीलिंचारु। अनंतरं स्थानिक जिला परिषत् उन्नत बालिकल पाठशालालो जगनन्न गोरुमुद्द पथकान्नि परिशीलिंची पिल्ललतो कलिसी मध्याह्न भोजनं चेशारु। अनंतरं नाडु नेडु भवन निर्माण पनुलनु परिशीलिंचारु। अक्कडि नुंडि स्थानिक कम्यूनिटी हेल्त सेंटर चेरुकोनि रोगुलकु अंदुतुन्न सेवलनु अडिगि तेलुसुकुन्नारु। आस्पत्रिलो नेलकोन्न वैद्युल कोरतनु भर्ती चेयडं जरिगिंदन्नारु। भारी वरदलकु कृंगिन ఏలేశ్వరం అప్పనపాలెం మధ్య ఉన్న అప్పనపాలెం బ్రిడ్జ్ను పరిశీలించారు। దీనికోసం ప్రభుత్వానికి 13 కోట్ల శాంక్షన్కు ప్రపోజల్ పెట్టామని, శాంక్షన్ అయిన వెంటనే పనులు చేపడతామని తెలిపారు। కార్యక్రమాన్ని పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావు, డిఎల్డీఓ కేఎస్వి ప్రసాద్, పెద్దాపురం ఇరిగేషన్ ఈఈ రాంగోపాల్, స్థానిక ఎంఆర్ఓ విశ్వనాథ శాస్త్రి, స్థానిక నాయకులు అలమండ చలమయ్య, బద్రెడ్డి గోవింద్, బద్రెడ్డి గోపి, శంకర రాంబాబు, మోది నారాయణ స్వామి తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు। బయోమెడికల్ వేస్ట్ స్లాబ్ వేస్తారా? స్లాబ్ పడింది వర్షాలు వచ్చింది
ఒక్కటి కూడా డాక్టర్ మాదిరి అది నాకు టెక్నిషియన్ మేడం ఇప్పుడు ఎంప్లాయ్ వేరే పేరు కొత్త పండి జటింగ్ అన్నారు 15 కిలోమీటర్లు లేదు మేడం దగ్గర విలేజ్ క్లినిక్ లేదండి లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మీ ఊరికి దగ్గర కూడా 1 మంత్ నుంచి పైన ఇన్ఫార్మ్ చేసి రిక్రూట్మెంట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో నిన్ననే 4 డాక్టర్స్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆర్థో సంబంధించి డాక్టర్ జాయిన్ అయ్యారు ఇంకా గైనకాలజిస్ట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది ఎనెస్థీషియన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో నాకు అసలు కాకినాడ కలెక్టరేట్ వరకు కూడా చాలామంది వచ్చి రిప్రజెంట్ చేశారు సో ఆ ప్రాబ్లం ఇప్పుడు ఉండదు ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ 2-3 డేస్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలి కింద లెవెల్ స్టాఫ్ కూడా ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ సెక్యూరిటీ అన్ని పోస్ట్ ఇప్పుడు ఫిల్ చేయడం జరిగింది ఫ్రైడే వరకు అంటే రేపు వరకు వాళ్ళకి టైం ఉంది జాయినింగ్కి సో నెక్స్ట్ వీక్ నుంచి ఎక్కడ కూడా ఈ గెలేశ్వరంలో మాత్రమే కాదు జిల్లాలో ఎక్కడ కూడా ఏ యాక్షన్ ఈరోజు ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్తో కూర్చొని అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ 4000 క్యూసెక్స్ ప్రతి రోజుకి ప్రతి సెకండ్కి రిలీజ్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ కూడా 4000 క్యూసెక్స్ ఉన్నాయి సో ఇన్ఫ్లోని అవుట్ఫ్లోకి మ్యాచ్ చేయడం రిలీజ్ చేస్తున్నాము ఇంకా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అంటే ఎవిడెన్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయి ఇంకా ఏ మండలాలకి ఇది కాలువ ద్వారా వెళ్తుంది ముఖ్యంగా గొల్లపురంలో పిడ్డాపురం పెద్దాపురం కిర్లంపూడి ఈ మండల్స్ ఎఫెక్టెడ్ మండల్స్ ఉంటాయి వీళ్ళరు కెనాల్ సంబంధించి సో అక్కడ వచ్చిన రెయిన్స్ని బట్టి ఇక్కడ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా లాస్ట్ 2020 ఫ్లడ్స్లో ఒక గ్రామం అప్పన్నపల్లికి బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయింది దానికి 13 కరోడ్కి ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించేసాము ఇంకా అది కూడా ఫాలోఅప్ చేసి ఇక్కడ శాంక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నాడు నేడు సంబంధించి మన స్కూల్ గెలేశ్వరం హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్కూల్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ రాబడిన సమాచారం మేరకు చిత్తూరు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో సిఏ అప్పలనాయుడు మరియు మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు తమ సిబ్బందితో కలిసి వివరాలు తనిఖీ చేస్తుండగా లక్కవరం జంక్షన్ వద్ద తులసిపాకల వ్యూ పాయింట్ నుండి హర్యానాకి మారుతి కార్లు తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు కార్లు 5 వ్యక్తులు ఉండగా వారిలో 3 హర్యానాకి చెందినవారు కాగా మరో 2 ఒడిశాకు చెందినవారు వారిలో 3 ముద్దాయిలు పరారీలో ఉన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పట్టాభిరామయ్య హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు రాజేశ్వరరావు కానిస్టేబుల్ శివప్రసాద్ మురళి మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార పార్టీ నాయకుల మీద విరుచుకుపడ్డ జనసేన నాయకుడు గర్భన సత్యబాబు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల మీద బూతు మంత్రుల మీద అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద ధ్వజమెత్తారు
ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు చేసిన ఘనత తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. సభ్య సమాజం సిగ్గుపడుతుందని, ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో గౌరవించేటట్టు నడుచుకోవాలని కోరారు. ఆంధ్రలో ఈ మూడు జిల్లాల పడతన ఇబ్బందులు తెలుసుకుందామని జనవాణనే కార్యక్రమాన్ని వైజాగ్ లో నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని జరగనవ్వకుండా మీరు పోలీస్ వ్యవస్థని పెట్టి ఆపడం జరిగింది. ఎందుకు మీకు భయం ప్రశ్నిస్తే ఎందుకు మీకు భయం అంటే మీరు మీరు చేసిన కబ్జాలు దోపిడీలు అన్యాయాల అక్రమాలు బయటపడతాయన్న ఒక ఉద్దేశంతోనా మీరు ఈ రోజు భయపడ్డారు? ఒక ఎమ్మెల్సీ అయ్యండి బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా నువ్వు నా కొడక గిడక అంటున్నావు, ఏమి భాష అది? ఇదేనా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేర్పించిన భాష? సన్నాస నా కొడక, కొంచెం భాష మార్చుకో. భాష మాకు కూడా వచ్చు, మేము కూడా ఈ శ్రీకాకుళంలో పుట్టిన వాస్తవమే. ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే రాయిద్దరం కొట్టుకుందాం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే అడ్రస్ చెప్పు, నేను కూడా వస్తా, మనద్దరం కొట్టుకుందాం దా. నువ్వేంటో నేనేంటో తేల్చుకుందాం. సన్నాస యదవ, సన్నాస నా కొడక, బ్యావర్స్గా లపూటిగా మాకు కూడా వచ్చు ఆ లాంగ్వేజ్. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ రోజు ఆ లాంగ్వేజ్ అనేది నేర్పించలేదు. ఇప్పటికైనా మీ భాషను మార్చుకొని ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి పైన మీరు పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యల పైన. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా వేడిగా జరిగింది. పలు అంశాలపై తమ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుని పలు కార్యక్రమాలు చేశారని ఆరోపిస్తూ బైకాట్ చేసి సభ నుండి వెళ్లిపోయిన మండల ఎంపీటీసీలు వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కార్యక్రమాలు అంశాలపై తమ ఆమోదం తెలపకుండా ఎంపీపీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పలు అంశాలను లేవనెత్తి వాటిపై వారికి చిన్న విషయం కూడా తమకు తెలియపరచలేదని వారు ఆరోపిస్తూ మండల సర్వసభ్య సమావేశం నుండి ఎంపీటీసీలు బైకాట్ చేశారు. దీంతో మండల పరిషత్ సమావేశం మందిరం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. దీంతో మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ముగుస్తున్నట్లు మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి తెలిపారు. గౌరవప్రదంగా మరి రాష్ట్రంలోనే 687 మంది ఎంపీపీ ఏ రకంగా ఎన్నికయ్యారో నేను ప్రజలకు ఎన్నికయ్యాను. మరీ ముఖ్యంగా నా గ్రామంలో యునామినిస్ట్ కూడా ఎన్నుకోవడం జరిగింది. యునామినిస్ట్ గా ఎన్నికై మరి మా మండలంలో మరి ఎంపీసీలందరూ కూడా ఏకగ్రహంగా మరి ఎన్నుకుని ఇవాళ ఎంపీపీ గారి కూర్చోవడం జరిగింది. నేను ప్రత్యేకంగా అయితే మాత్రం రాలేదు. మీరు కూడా ప్రత్యేకమైన ఆలోచన కూడా ఏ చేయబడింది సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. సందేహం వచ్చింది ఏంటంటే ఇలా ఎంపీటీసీలు అందరూ ఆధార పుస్తకమా లేకపోతే వేరే తీర్మాన పుస్తకమా అనే విషయాలు కూడా తెలిసి అవగాహన లేకుండా ఉన్నటువంటి ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారు. మీరు పంపేటప్పుడు ఎంపీడీఓ గారు సార్ మీ ద్వారా పంపేటప్పుడు ఇది వినిపోకు లేకపోతే ఆధార బుక్ అని తెలియపరిస్తే కానీ వారికి కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. అది ఏ పుస్తకమో ఏటో కూడా తెలియలేదు సార్. దాని మీద తీర్మానం పుస్తకమా అది ఏ తీర్మానాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం యడ్లలంక గ్రామంలో గత నెలలో పర్యటించిన జైభీం భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ అక్కడ ప్రజల పరిస్థితుల్లో బ్రిడ్జి లేకపోవడం వల్ల అన్ని రకాల రాకపోకలు ఇబ్బందులను పరిశీలించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పాలించిన ముఖ్యమంత్రులపై పార్టీలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ బ్రిడ్జి విషయంలో స్పందించకపోతే రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చి యడ్లలంకలోనే దీక్షకు కూర్చుంటామని ఈ సమస్యను రాష్ట్ర అద్మిత న్యాయస్థానం హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శ్రావణ్ కుమార్ చొరవతో 75 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యలంక గ్రామ ప్రజలకు పరిష్కారం దొరుకుతుందని పోయిన నెలలో డిమాండ్ అమలు చేసిన అనంతరం 75 సంవత్సరాలకు పైగా తీరని సమస్య పరిష్కారం దొరికిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యడ్లలంక గ్రామానికి బ్రిడ్జి విషయమై 8.5 కోట్లు మంజూరు చేశారు. మార్గం ఎట్లా మీరు ఏమైనా ఆలోచన చేశారా? ఎమ్మెల్యేతో ఏమైనా మాట్లాడారా? కలెక్టర్తో ఏమైనా మాట్లాడారా?
ఏమంటున్నారు అసలు ఎక్కడి వరకు అన్న ప్రపోజల్ వచ్చిందా ఆగిపోయిందా ఏంటి దీనికి ఎందుకు దీనికి పరిస్థితి మరి ఏం చేస్తే డంపింగ్ యాడ్ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు అంటే ఆల్రెడీ ఒక 4-5 వేల టప్పులు టిప్పర్లు అయ్యేటువంటి డంప్ చేసింది ఆ వ్యర్థాలను తీసుకొచ్చి ఈ నది గర్భంలో వేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడు ఈ నదిని నది ఆపడానికి అవకాశం లేదు దీని మీద బ్రిడ్జి కట్టడం ఒక్కటే మార్గం ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం తుని పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అశోక చక్ర అవార్డు గ్రహీత కీర్తిశిష్లు కర్ణం వరప్రసాద్ స్మరిస్తూ తుని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో జరిగిన రక్తదాన శిబిరాన్ని విశేషమైన స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి కర్ణం వరప్రసాద్ కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి అమరులైన పోలీసులకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఇన్ఛార్జ్ రేబాక మధుబాబు, గణేష్ కొమ్మోజు, ఏఎస్ఐ శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ దొరబాబు, చిట్టిబాబు, అనంతపల్లి కామేష్, కౌన్సిలర్ కోల శ్రీను, బోడపాటి శ్రీను, కొమ్మోజు హరీష్, నక్క కోటేశ్వరరావు, గుడ్ల రమేష్, చింతపల్లి రమణ, హాస్పిటల్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు తదితరులు పాల్గొన్నారు.